ఆ కంపెనీస్ లో జాబ్ చేయాలంటే ఏం స్కిల్ అవసరం, ఎలా ఎలాంటి స్కిల్ అవసరం అనేది గత 15 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్న అమెరికాలో జాబ్ చేస్తున్నందు వల్ల మాకు దాని మీద కంప్లీట్ అవగాహన ఉంది. అయితే ఇప్పుడు మన కొత్త యువతరం ఇంజనీర్లు, యువతర గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ ఎలా జాబ్ కొట్టాలి, ఏం చేయాలి, ఒక సరైన గైడెన్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్ రేటు బోత్ ఇండియాలోను అమెరికాలోను పెరుగుతుందండి. అమెరికాలో పెరగడానికి మాకు ప్రధాన కారణం రీసెంట్గా 3 ఇయర్స్ నుంచి లక్షల్లో అమెరికా వచ్చారండి. సో దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అక్కడ, అలాగే ఇక్కడ కూడా ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, వేరే ఆప్షన్స్ లేవు, కానీ దానివల్ల కూడా జాబులు లేవు. కానీ జాబులు లేకపోవడం అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అవ్వదు, జాబులు ఉన్నాయి కానీ ఆ జాబ్స్కి సరైన క్వాలిఫైడ్ పీపుల్ దొరకట్లేదు. దానికోసం మేము ఫ్యాంటెక్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ గుంటూరులో స్థాపించాము. దీని ద్వారా యంగ్ గ్రాడ్యుయేట్స్కి స్కిల్ ఏదైతే అవసరమో, కమ్యూనికేషన్ టెక్నికల్ స్కిల్స్ని ఒక ఇంటిగ్రిటీతో ఒక కమిట్మెంట్ తోటి 100 రోజుల్లో ఒక డెవలపర్గా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేయడానికి అవసరమైన అంతా నైపుణ్యాన్ని మా ఈ ఫెసిలిటీలో ప్రొవైడ్ చేస్తామండి. సో జనరల్గా దీనికి 3-4 లాక్స్ ఖర్చు అవుతుంది, కానీ మేము ఏ లాభాపేక్ష లేకుండా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా నేను ఒక విలేజ్లో పుట్టి ఈరోజు ఈ ఉన్న స్థానంలో ఉన్నాను. నాకు అమెరికాలో 3 కంపెనీలు ఉన్నాయి, ఒక 80 మంది పనిచేస్తున్నారు. సో నాలాంటి 15 మందిని 100 మందిని సంవత్సరానికి 100 మందిని తయారు చేయని ఉద్దేశంతో వచ్చానండి. సో దీని అనుకున్న మోటో ఏంటంటే, సో నేను 10 మందికి సహాయం చేయగలిగితే ఆ 10 మంది ఇంకో 10 మందికి సహాయం చేస్తారండి. సాఫ్ట్వేర్ అంటే ఏదో జాబ్ కాదండి, సాఫ్ట్వేర్ ఈజ్ ఏ టూల్ దట్ హెల్ప్స్ పీపుల్ టు హెల్ప్ అదర్స్. ఈరోజు మన ముస్లిం వాళ్ళు అవ్వా తాతలు పింఛన్ తీసుకుంటున్నారు, దాంట్లో ఈరోజు పింఛన్ తీసుకోవడానికి మనం వాడే టెక్నాలజీ ఏంటంటే ఫింగర్ ప్రింట్, దట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ రంగంలో మన తెలుగు వాళ్ళు అగ్రగాములు. అయితే గత 2 సంవత్సరాల నుంచి వెనకబడిపోయి ఉన్నారు, దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్లో లేదా మన విద్యా విధానాల మార్పుల వల్ల సరైన బోధన దొరకపోవడం. అందుకని మేము ఒక స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్గా ఫ్యాంటెక్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాండి. మీరందరూ సపోర్ట్, మీరందరూ మమ్మల్ని అభినందిస్తారని, మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు మీ